పొలానికి కంచె చాలా అవసరం. కానీ మీకు ఒక ఆలోచన వచ్చింది, ఈ కంచె నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? ఆల్మోస్ట్ ఏ పైరు వేసుకున్నా కూడా జింకలు పందులు. ఇప్పుడు ఎకరానికి ఎంత అవసరం పడుతుందన్న? సపోజ్ ఒక ఎకరాకే వేయాలనుకున్నారనుకోండి, మీ ఫెన్సింగ్ యొక్క ప్రత్యేకత అంటే ఏం చెప్తారు మీరు? ఒక 15 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనికి మెయింటెనెన్స్ ఏమన్నా ఉంటుందా? మనం గడ్డి మొక్కలు దానికి పెరగకుండా బాగా చేసుకుంటా ఉంటే. ఈ ఫెన్సింగ్ గురించి మనం మాట్లాడుతున్నా, ఇప్పుడు మిగతా రైతులు ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసి కావాలనుకుంటారు, ఎట్లా సంప్రదించాలి మీరు? మీరు ఎట్లా పంపిస్తారు? చాలా మంది తీసుకెళ్తారు, శ్రీకాకుళం వరకు కూడా వెళ్తారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. పొలానికి కంచె చాలా అవసరం. కంచె లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. పంటకి కావచ్చు, లేకుంటే బయట నుంచి పశుపక్షాదులు కావచ్చు, వేసిన పంటని నాశనం చేసేస్తాయి. సో పంటని రక్షించుకోవటానికి రైతులంతా కూడా సాధారణంగా కంచె వేసుకుంటూ ఉంటారు పొలం చుట్టూ. కానీ ఇప్పుడు నేను మీకు పరిచయం చేస్తున్న ఒక రైతన్న తన పొలం చుట్టూ ఎన్నో ఇబ్బందులు పడి, అంటే కంచె లేకపోవడంతో చాలా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, పంట చేతికి అందకపోవటం, ఇలా ఎన్నో కష్టాలు పడి తనకి వచ్చిన ఒక ఆలోచనతో మిగతా రైతన్నలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయన ఎవరో కాదు, కడప జిల్లా వాసి అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు. అసలు ఆయన ఏం చేశారు తెలుసుకుందాం ఆయన మాటల్లోనే. నమస్తే జనార్దన్ రెడ్డి గారు. నమస్తే అన్నా. మీరు ఒక రైతన్నగా ఉన్నారు, పొలంలో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు, అయితే పొలానికి కంచె చాలా అవసరం. ఏ పొలానికైనా గట్టు కంచె అనేది అవసరం. కానీ మీకు ఒక ఆలోచన వచ్చింది, ఈ కంచె నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆలోచించాలని, ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? మేడం, మేము ఒక పల్లెటూరు సాధారణ రైతు కుటుంబం. మేము కూడా ఏ పైరు పెట్టినా, మనం చెనక్కాయ వేసుకో, చీనా చెట్లు పెట్టుకో, ఏ పైరు వేసినా, సన్ఫ్లవర్ వేసుకున్నా, ధనియాలు వేసుకున్నా, ఏం వేసుకున్నా కూడా, ఆల్మోస్ట్ ఏ పైరు వేసుకున్నా కూడా జింకలు పందులు ఫస్ట్ పాయింట్. జింకలు ఏ ఊళ్ళో చూసినా, ఏ విలేజ్లో చూసినా మందలు ఏ ప్రాంతంలో అయినా దండిగా ఉన్నాయి. నెక్స్ట్ పందులు అనేది ఎక్కడ చూసినా, చీకి చెట్లు ఉంటే పందులు దండిగా ఉంటాయి, అడవులు కానీ పందులు కానీ ఎక్కడ పందులు ఉన్నాయి. పందులు కానీ జింకలు కానీ కాపాడుకోవాలంటే ఇంతకుముందు అంతా వీళ్ళు ఇది వేసేవాళ్ళు, ముళ్ళ వైరు, బార్బెడ్ వైర్ అనేది. దానివల్ల ఏం ఉపయోగం లేదు, అది వేసినప్పుడు ఒక 6 నెలలు సంవత్సరమో ఉంటుంది బాగా. నెక్స్ట్ ఏమవుతుందంటే కిందికి డౌను, అది దూరిపోయేదానికి బాగా అవకాశం. పందులకైతే అది ఎలాంటిది ఆపలేదు. పందులకు, దొంగలకు ఒకవేళ వేరే ఏదైనా దొంగలు పోవాలనే కూడా ఆపలేరు. దొంగలు ప్రజెంట్ అంటే పక్కన పెట్టండి, దొంగలు పోవాలంటే ఏ విధంగానే వెళ్తారు అది కాదు. ఇప్పుడు మనం పందులు కానీ జింకలు కానీ పోవాలంటే, జింకలు కూడా ఊరికట్లా ఎగిరిపోవడము లేదంటే దూరిపోవడము అన్నీ జరిగేటి. ఈ మధ్య కాలంలో దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఇంకా కొంతమంది రైతులు ఏం చేస్తున్నారు, కరెంటు పెడతారు, కరెంటు పెట్టి అది కూడా చేసుకొని పందులకు ఇబ్బంది పడి రాత్రిపూట కాయలు పోలేక నైట్ అంతా మేలుకొని అట్లా చేసుకోలేక కరెంటు పెట్టి ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ కరెంటు పెట్టడం వల్ల మామూలు ఊళ్ళో పశువులు ఉంటాయి కదా, పాలిచ్చే పశువులు కానీ ఇవి ఏదైనా తప్పిపోయి అవి చనిపోయి ఎక్కడైనా మిస్ అయితే మనుషులు కూడా. పొలాన్ని కాపాడుకునే విషయం పక్కన పెడితే ఒక జీవి చనిపోతుంది, ఆ బాధ అనిపిస్తుంది, బాధ ఉంటుంది ప్రతి ఒక్కరు. అలా కాకుండా నెక్స్ట్ ఏమైందంటే, నేను పల్లెటూరు నుంచి నేను పిల్లల చదువుల కోసం కడపకు వచ్చాను. కడపకు వచ్చినప్పుడు ఊరి దగ్గరికి పోతే ఇంక ఇదే గొడవే, పల్లెకి ఎప్పుడన్నా పోతే అవి తినిపోయినా ఇవి తినిపోయినా ఇదే గొడవే అని. నేను హార్డ్వేర్ షాప్ ఉండేది నాకు ఫస్ట్, ఒక రైతుగా చేసుకుంటూ పిల్లల చదువు కోసం కడపకు వచ్చి హార్డ్వేర్ షాప్ పెట్టుకున్నాను. హార్డ్వేర్ షాప్ నుంచి నేను ఎంక్వైరీ చేస్తే హైదరాబాద్ నుంచి మెస్ తెచ్చుకుంటే బాగుంటుందని ఫస్ట్ మేము ఆ తోటకు బియ్యాలనే ఆలోచనతో వేసినాం. ఫెన్సింగ్ వేస్తే అది కూడా ఏమైందంటే 5 అడుగులు ఎత్తు, 4 ఇంచు హోల్ కానీ 3 ఇంచు హోల్ సైజులు వేసుకుంటే ఎక్కువ తక్కువ రేట్లు కొద్దిగా తేడా వస్తాయి. అది వేసుకుంటే అది వేసినారనుకోండి, ఇంకా ఏ పంది కానీ జింక కానీ ఏది పోలేవు. లాస్ట్ రౌండ్ చుట్టూ ఈ ముళ్ళ వైరు ఉన్నింది, మా తోటకు కూడా 4 లైన్లు ముళ్ళ వైరు ఉన్నింది. ఉన్న తర్వాత కూడా దానికి మళ్ళీ అట్లనే ఉన్నిచ్చి దాన్ని ఏం తీసేయలేదు, తీసేసినా వేస్ట్ అయిపోతుంది కదా. అట్లనే పొలం చుట్టూ మళ్ళా జాలరీ వేసి మనం లాక్ చేసుకుంటే ఫోల్స్కు చుట్టూ రౌండ్ చేసుకొని గేట్ పెట్టుకొని లాక్ చేసుకుంటే, మనం ఇంటి దగ్గర పొరపాటున లాక్ మర్చిపోయిపోయినా కూడా
మళ్ళీ ఇంటికి పోయి తీసుకొని వచ్చే వరకు మన తోటలోకి మనమే పోలేం. అవును అవును, అంత సెక్యూరిటీగా ఉంటది బాగా. ఇంకా మీరు వేసుకున్నాక మీ అనుభవం అంటే మీరు చాలా బాగా వచ్చింది. చాలా మంది రైతులు అడిగి నేను వేసిన ఎక్కడ తెచ్చినవి ఏమని ఆలోచనతో నెక్స్ట్ మళ్ళా మేమే ఒక యూనిట్గా చిన్నగా స్టార్ట్ చేసి కడపలో కొద్దిగా స్టార్ట్ చేసి ఇప్పుడు బాగా చేస్తాను అందరికి. అది కూడా రైతులు కూడా ఇప్పుడు కొనే దాంట్లో కూడా చాలా మోసపోయేదాన్ని కూడా ఉంది రైతులు ఈ ఫెన్సింగ్ అండి. ఫెన్సింగ్ వల్ల ఇప్పుడు సిటీలలో ఉంటారు వాళ్ళు, ఫ్యాక్టరీలు పెట్టింటారు, వాళ్ళకేం తెలియదు. వాళ్ళకి రైతు ఇచ్చినాడు అనుకోండి, ఓ రైతు అడిగినాడు ఇస్తారు ఎక్కడన్నా కానీ, వాళ్ళకి ఏది వేసుకోవాలా ఏది వేసుకుంటే బాగుంటుంది అనేది వాళ్ళకి అవగాహన ఉండదు. ముందు ఇచ్చే వాళ్ళకి మనకు అవగాహన ఉండదు అది ఏం చేసుకోవాలనేది. ఇప్పుడు మాకు కూడా ఒక రైతు ఫోన్ చేస్తాడు ఎప్పుడన్నా మాకు 8 అడుగులు కావాలా 10 అడుగులు కావాలని, మేము 10 అడుగులు ఎందుకు ఏం అవసరం లేదు. మీరు ఒక రైతు కాబట్టి మీకు తెలుసు ఏ పొలానికి అసలు ఎంతవరకు ఈ ఫెన్సింగ్ అవసరం అనేది. ఇప్పుడు 5 అడుగులు అయితే సరిపోతుంది, 5 అడుగులు 4.5 అయినా సరిపోతాయి, 5 అడుగులైనా సరిపోతాయి. తెలియని రైతులు చాలామంది 6 అడుగులు వేసుకోవాలి 7 అడుగులు వేసుకోవాలంటే వాళ్ళకే మాకేమైతుంది 6 అడుగులు 7 అడుగులు వేసుకుంటే వ్యాపారస్తులకు ఎవరికైనా 1000 కేజీలు పట్టేసాట 1500 కేజీలు పడుతుంది. అవును, వాళ్ళకి అదనంగా రూపాయి వచ్చేసాట 2.5 వాళ్ళకు ఆదాయం వస్తుంది కదా. కాబట్టి రైతులు బాగా మోసపోయేదంగా ఉమ్మూరు ఏం చేస్తారంటే 8 కేజీ వేసుకోండి బాగుంటుంది, లావు వేరు వేసుకోండి అంటారు. అవసరం లేదు 10 కేజీ వేసుకుంటే, ఇప్పుడు 8 కేజీ వేసుకుంటే 10 కేజీ 12 కేజీ 8 కేజీ అని 3 రకాలు వస్తాయి. 3 రకాలు 12 కేజీ అంటే అది పనికిరాదు, చాలా చిన్నగా ఉంటుంది, తొందరగా పాడైపోతుంది. 10 కేజీ వేసుకుంటే కరెక్ట్గా బాగుంటుంది, అదే 8 కేజీ అయితే ఇంకాలా వస్తుంది. రైతుకి ఏమవుతుందంటే ఈ 8 కేజీ 10 కేజీకి దాదాపు 40% రేట్ డిఫరెంట్ వస్తుంది. ఇప్పుడు ఎకరానికి ఎంత అవసరం పడుతుంది అన్న? అట్లా చెప్పడం కష్టం మేడం, ఎకరానికి ఇంతని చెప్పడానికి వీలు కాదు, చుట్టుకొలత బట్టి. ఇప్పుడు సపోజ్ 1 ఎకరాకే వేయాలనుకున్నారనుకోండి, 1 ఎకరాకే వేస్తే దాదాపు 20-25-30 వేల రూపాయలు అవుతుంది. అదే 5 ఎకరాలకు రౌండ్ వేస్తే కూడా 70 వేల రూపాయలు 60-70 వేలు అయిపోతుంది. అదే 20 ఎకరాలు పెరుగుతా భూమి పెరుగుతా పోయే కొద్దీ అమౌంట్ తగ్గుతుంది. అదే 10 సెంట్లకు వేసినా కూడా మళ్ళీ 20 వేలు అవుతుంది. అంతేగా ఏదన్నప్పుడు మనం ఎక్కువ తీసుకున్న కొద్దీ రేట్ తగ్గుతుంది కదా? రేట్ కాదు మేడం, రేట్ కాదు, రౌండ్ ఇప్పుడు విస్తీర్ణం బట్టి. విస్తీర్ణంలో 10 సెంట్లకు వేయాలనుకోండి, 10 సెంట్లకు 4 రౌండ్లు వేయాల. అదే 10 ఎకరాలకు వేయాలనే 4 రౌండ్లు వేయాలా. ఈ 10 సెంట్లను 10 సెంట్లు 10 సెంట్లు డివైడెడ్గా చేసుకుంటే 4 రౌండ్లు చేసుకుంటూ పోతే చాలా పెరిగిపోతుంది. అట్లా కాబట్టి ల్యాండ్ భూమి పెరిగే కొద్దీ మనకు తక్కువ పడుతుంది. అదే అదే, ఇప్పుడు రైతన్నకి మామూలుగా సాధారణంగా తెలుసుకోవాలంటే ఏది మంచి ఫెన్సింగ్ అంటే క్వాలిటీ ఏది బాగుందని ఒక రైతన్న ఎలా గుర్తుపట్టగలుగుతాడు? గుర్తుపట్టగలుగుతాడంటే దానివల్ల చాలా రైతులు కంపెనీ వాళ్ళు చాలా మోసం చేస్తారు. కంపెనీ ఆ కంపెనీ ఈ కంపెనీ అనే రేట్లు చెప్తారు. ఓకే, మీ ఫెన్సింగ్ యొక్క ప్రత్యేకత అంటే ఏం చెప్తారు మీరు? మేము మా ప్రత్యేకత ఏంటంటే మేము ఏం చేస్తామంటే మేము ఒక రైతుగా చేసుకున్నాం కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా ఏది వేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా మమ్మల్ని అడుగుతారు 8 సంవత్సరాలు వస్తుంది అని, మేము మంచిది ఇస్తామా చెడ్డది ఇస్తామా అనేది. 8 సంవత్సరాలు మేమేం చెప్తామంటే 15 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా ఉంటుంది. 15 సంవత్సరాలు మీరు కూడా ఏం చేసుకోలేరు. 15 ఏళ్లకు చెట్లు గడ్డి మొలిచిపోయి గిట్టంతా పాడైపోతుంది, మళ్ళీ తీసేసి మార్చుకోవాల్సిందే. నువ్వు మంచిది వేసుకున్నా చెడ్డది వేసుకున్నా మేము మీడియంగా ఇస్తాం, అంటే అంత మంచిది మంచి క్వాలిటీలో. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే 70-72-75 రూపాయల లోపల ఇప్పుడు నడుస్తూ ఉంది, 70-75 రూపాయల ప్రజెంట్ రేటు. అదే టాటా వేసుకోవాలంటే 125 రూపాయలు అవుతుంది. 125 రూపాయలకు దీనికి వేరే చేసుకుంటే చాలా అమౌంట్ తేడా వస్తుంది. మీరు రైతులు ఎందుకు ఇది వేసుకోండి, ఎక్కువ అమౌంట్ ఎందుకు పెడతారు? ఇంకా కొన్ని కంపెనీల వాళ్ళు ఏం చేస్తారంటే 70-90 రూపాయలు ఇస్తామంటారు. క్వాలిటీ విషయం కనుక మనం మాట్లాడుకుంటేనా, అంటే మిగతా పెద్ద పెద్ద కంపెనీలతో మనం పోటీగా వెళ్తున్నారా మీరు? పోటీ ఇవ్వగలుగుతున్నారా? పెద్ద బాగా ఇవ్వగలుగుతున్నాం మేడం. పెద్ద పెద్ద కంపెనీలు అంటే పెద్ద పెద్ద కంపెనీలు కొన్ని రేట్లు ఎక్కువ చెప్తారు, ఈ కంపెనీ ఆ కంపెనీ అని చెప్పి. మా లాంటి వాళ్ళు తయారు చేసే వాళ్ళు కూడా మేము ఆ కంపెనీ ఇస్తాం ఈ కంపెనీ ఇస్తామని చెప్పే వాళ్ళు కూడా చాలా మంది తయారైనారు. ఇప్పుడు కంపెనీల వాళ్ళు కూడా అంత అవసరం లేదు, ఆ రేటు ఎక్కువ పెడితే మన్నిక ఎక్కువ వస్తుంది అనే ఆలోచన అయితే అవసరం లే. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు మన ఏరియాలో అంత ఎక్కువ రష్ పట్టే ఏరియా కాదు కాబట్టి మామూలుగా మీడియం క్వాలిటీ వేసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ 70-75 రూపాయల రేట్లో నడుస్తూ ఉంది, ఆ క్వాలిటీ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు నాది ఆ కంపెనీ ఈ కంపెనీ అని చెప్పి 100-90-80 ఎట్లా అంటే ఎట్లా 120 ఎట్లా అమ్మే వాళ్ళు ఉన్నారు. అంత దూరం ఏ రైతు వెళ్ళాల్సిన అవసరం లేదు మాకు తెలిసి. ఏం మంచిది ఒకవేళ మంచిదే ఇచ్చినాడు అనుకుందాం, పెద్ద కంపెనీ మనమే తప్పులు పట్టకూడదు, మంచిదే ఇచ్చినాడు
బాగానే ఉంది. పెద్ద కంపెనీ మంచి కంపెనీ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ మనకు 50 ఏళ్ళు వస్తుంది అనుకోది, మనం 50 సంవత్సరాలు మనం మన మన చేను గెట్టును మనం నిలబెట్టుకోలేం. మన వర్షాకాలం గడ్డి మొలుస్తుంది, దాని పిచ్చి మొక్కలు తీగలన్నీ దానికి అల్లకపోతాయి. అల్లకపోయినప్పుడు ఏమవుతుందంటే అది ఖచ్చితంగా పాడైపోతుంది 10-15 సంవత్సరాలు. అంటే దీన్ని బట్టి ఫెనిసింగ్తో పాటుగా మన భూమి పరిస్థితిని కూడా ఆలోచించుకోవాలి, మన పొలం పరిస్థితి. ఖచ్చితంగా. ఇంకోటి, మన తోటలో ఉంటాం ఇప్పుడు, గడ్డి పడుతుంది, చెట్లు ముడుతుంది, మన గ్లైసిల్ అనే మందు కొట్టేస్తారు, గడ్డి మందు కొడితే నువ్వు ఏ వేసినా కూడా అది తుప్పుపట్టే అవకాశం ఎక్కువ, దాన్ని తుప్పుపట్టే అవకాశం ఎక్కువ. ఇంకోటి ఏమవుతుందంటే, ఇప్పుడు ప్రజెంట్ వేసినారు ఏదన్నా కానీలే, మంచి కంపెనీనే వేసినారు అనుకోండి, వేసినా కూడా ఆ తీగ మొక్కల వల్ల అది రస్ట్ పట్టిపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఒకవేళ ఇది 4 ఏళ్ళు వచ్చింది అనుకోండి, అది ఒక 2 సంవత్సరాలు ఎక్కువ. 2 సంవత్సరాలకు మనము దాదాపు ఒక టన్ను మీద 30-40 వేల రూపాయలు ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు అని మా అభిప్రాయం. ఒక రైతుగా ఓకే, దీనికి మెయింటెనెన్స్ ఏమన్నా ఉంటుందా? మెయింటెనెన్స్ అంటే ఏం ఉండదు. మెయింటెనెన్స్ అంటే అదే, మనం గడ్డి మొక్కలు దానికి పెరగకుండా బాగా చేసుకుంటూ ఉంటే కొద్దిగా బాగుంటుంది. దానికి ఏదైనా మందు కొట్టేటప్పుడు, స్ప్రే చేసేటప్పుడు, గడ్డి మందు చేసేటప్పుడు దాని మీద పడకుంటే ఇంకా బాగుంటుంది. మీరు ఏమేస్తారన్న పొలంలో? మరి చిన్న చెట్లు ఉన్నాయి మేడం, చిన్న చెట్లు ఉన్నాయి, ఇంకా చిన్నకాయ వేస్తాము, సన్ఫ్లవర్ వేస్తాము మా పొలాలలో. చిన్నకాయలు కూడా లాస్ట్ ఇయర్ నేను 1 లక్ష రూపాయలతో అమ్మేటాను ఇదే టైంలో. ఇప్పుడు ఈ వర్షాకాలంలో మేము తోటలోకి ఏది పోయే పరిస్థితి లేక 22 వేలతో టన్ను అమ్మాం. ఓకే, ఈ సంవత్సరం వాతావరణ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయి అనుకోవచ్చు అంటారా? లేదు మేడం, ఈసారి మాత్రం వర్షాలు ఎక్కువైనాయి. ప్రతి ఒక్క రైతు ఈసారి నష్టపోయేది కానీ లాభపడిన రైతు ఎక్కడా లేడు. ఈ సంవత్సరం ప్రతి ఒక్క మా కడప కర్నూలు ఏరియాలో వేరుశెనగ, ఇది శనగ బుడ్డలు, శనగ అంటారు పప్పు శనగ, అది కూడా వర్షం వచ్చి అంతా వెళ్ళిపోయింది. చిన్న చెట్ల రైతులు కూడా పూర్తిగా ఇప్పుడు వర్షాకాలంలో కోసుకోలేక దానికి మంగులు ఇవి ఎంత వచ్చాయి అవి కూడా వెళ్ళిపోయినాయి. ఏవో దాదాపు మా కాయలే ఈ సంవత్సరం చిన్నకాయలు 20 టన్నులు అట్లు ఉండినాయి. ఒక దాదాపు 1-2 నెలల ముందు కోసింటే 62 వేల రూపాయలతో మా అడిగినారు తోట దగ్గరకు వచ్చి. మేమేం చేసినాము, లాస్ట్ టైం 1 లక్ష రూపాయలతో అమ్మినాము, ఈసారి కూడా 1 లక్ష రూపాయలు అమ్మాలనే ఉద్దేశంతో అమ్మలేదు. అమ్మకపోవడం వల్ల మార్కెట్ వర్షం పడి ఇంకా ఎక్కువై తోడగాడి మండి పోలేక ఇప్పుడు నిన్న 22 వేలతో 1 టన్ను ఇవ్వాల్సి వచ్చింది. అవి దాదాపు 75% రాలిపోయినాయి. 25% ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏమో మనకి వర్షాలు లేక ఇబ్బందులు పడేవారు, ఈ సంవత్సరం ఏమో అధిక వర్షపాతం, రైతన్నకి కొంచెం ఇబ్బందిగానే ఉంది అనుకోవాలి. చాలా ఇబ్బందిగా ఉంది ఈసారి మాత్రం. ఈ ఫెన్సింగ్ గురించి మనం మాట్లాడుతున్నా, ఇప్పుడు మిగతా రైతులు ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసి కావాలనుకుంటారు, ఎట్లా సంప్రదించాలి మీరు? మీరు ఎట్లా పంపిస్తారు? మేము ఫోన్లో చెప్తే, ఫోన్ చేసి మనకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి, మన పక్కన వస్తున్న నెంబర్కి చేస్తే సరిపోతుంది. ఇంకోటి, మేము ఇప్పుడు బాగా కడప నుంచి చేస్తున్నామంటే బాగా ముందు ఇప్పుడు చాలా మంది తీసుకెళ్తున్నారు, శ్రీకాకుళం వరకు కూడా వెళ్తుంది మా మెటీరియల్ కడప నుంచి. ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు, ఇంకెక్కడైనా ఉందా మనది? మా బ్రాంచ్లు వచ్చి కడపలో ఉంది ఇప్పుడు ప్రజెంట్, చాలా ఒంగోలులో ఉంది, కర్నూలు ఉంది, విజయనగరం ఉంది, జగ్గంపేట ఉంది, మదనపల్లి ఉంది, రాయచోట్ల ఉంది, కదిర్లో ఉంది, పీలేరులో ఉంది, అనంతపూర్ ఉంది, కళ్యాణ దుర్గం ఉంది, కాళహస్తిలో ఒకటి ఉంది, ఇంకా వచ్చి తెలంగాణలో కూడా జడ్చర్ల ఉంది, నల్గొండ ఒకటి ఉంది, కోదాడ ఉంది, సిద్దిపేట ఉంది, సదాశివపేట ఉంది, కొంపల్లిని హైదరాబాద్ దగ్గర అక్కడ కూడా తొందరలో స్టార్ట్ చేయబోతున్నాము. దాదాపుగా బాగా అన్ని ప్రాంతాల్లో విస్తరించి ప్రతి ఒక్క రైతు జనార్దన్ రెడ్డి కరెక్ట్గా ఇస్తాడు అనే ఒక నమ్మకం కూడా తెచ్చుకున్నాము. ఇంకా నమ్మకం తెచ్చుకోవాలనే ప్రయత్నిస్తాను, కానీ రైతులు కూడా ఇంకోటి మాలాగానే వేరే కంపెనీల వాళ్ళు ఎవరైనా కూడా మీరు ఆర్డర్ ఇస్తే పంపిస్తే తూక వెయిటేజీలో కూడా మోసం చేసే వాళ్ళు దండిగా ఉన్నారు, అది కూడా చూసుకోవాలి రైతన్నలు. చూసుకోవాలి, వెయిటేజ్ ఎట్లా మోసం చేస్తారంటే మాకే ఫోన్ చేస్తారు, వాళ్ళు ఎవరు రాలేరు. ఇప్పుడు మేము కడపలో ఉంటాము, ఈ ప్రజెంట్ విజయవాడలో కావాలనుకున్నారనుకోండి, ఫోన్ చేస్తారు మాకు ఇవి కావాలా ఇవి కావాలని. మేము అడ్వాన్స్ వేయమంటాం, వాళ్ళు అడ్వాన్స్ చేస్తారు, నెక్స్ట్ వెయిట్ అయినప్పుడు తూకం వేసి మేము వేస్తాం. వాళ్ళు ఇక్కడ అక్కడికి రాలేరు తూకం వేయడానికి. మా కంపెనీ వాళ్ళు నా అనుభవంగా నేను చెప్తాను, కొంతమంది ఏం చేస్తారంటే మేము కాటా ఆడే వేపిస్తాము, మేము కాటా తీసుకొని వచ్చి చూపిస్తాము అంటారు అడికి వచ్చి, అడిగి మీ అడికి మీ దగ్గరికి వచ్చి వానికి ఆటో వానికి చెప్పింటారు కాటా వేసుకుపోకరా, అడిగి పోయినాక మర్చిపోయి వచ్చినామని చెప్పమని చెప్తారు. అడ ఇడికి వచ్చినా కాటా తీసుకురాలేదంటే తోడగాడికి పోయింటుంది బండి. మోసాలు జరుగుతాయి ఖచ్చితంగా, అడిగి బండి పోయింటుంది, అడిగి బండి పోయింటుంది, కాటా తెచ్చినావు అనుకుంటారు, అతనికి తెలియదు ఇతనికి తెలియదు, కాటా ఏదంటే నేను మర్చిపోయి వచ్చిన అంటారు డ్రైవర్. డ్రైవర్ని తిడతాడు ఇతను, ఎవరు కంపెనీ వారు ఎందుకు తీసుకుపోలేను అని.
ఆడికి పోయినాక నువ్వు కాటా తేలేడు వేయలేడు. రైతు ఏం చేస్తాడు, ఏమో ఉంటుంది పంపించుకుంటాడు. అలాంటిగా ఆడికి 3-4 వందలు లాస్ట్ అప్పు. ఇలాంటి మోసాలు రైతన్నలు గురి కాకుండా ఉండాలి అంటే కొంచెం నమ్మకమైన నమ్మకం ఉండాలా, ఇంకోటి ఖచ్చితంగా నమ్మకం ఉండాలా, జాగ్రత్తగా చెక్ చేసుకునేటట్టు కూడా ఉండాలా. ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు ఏ రైతు కూడా. ఇప్పుడు మేము ఉన్నాం, మేము పంపిస్తాము. కంపెనీకి ఆర్డర్ చేస్తే ఎన్ని రోజుల్లో పంపిస్తారు? 1 వీక్. ఇంకా దాని గురించి మా దగ్గర ఇప్పుడు ఇంకా జే ఫోల్స్ కూడా యాంగిల్స్ టవర్లకు వాడతారు కదా, కరెంట్ లైన్లకు, పెద్ద లైన్లకు, కరెంట్ లైన్లకు వాడేటి అవి కూడా ఉన్నాయి. కరెంట్ లైన్లకు వాడేటి అవి కూడా నాటుకోవడానికి అవి కూడా ఇప్పుడు మేము చేస్తున్నాము. మేము ఒరిజినల్గా జే యాంగిల్ మేము గెలివినేది చేయించి మేము ఇస్తూ ఉంటే మా దాని ప్రకారమే పక్కన కంపెనీలు ఉంటాయి. ఇంకా ఎక్కడెక్కడో హైదరాబాద్ అంత లెక్కలు ఉన్నాయి కంపెనీలు, దండిగా ఉన్నాయి. ఆ కంపెనీ వాళ్ళంతా వైట్ పెయింట్ కొట్టి కోటింగ్ అని అమ్మే వాళ్ళు దండిగా ఉన్నారు. ఇప్పుడు మాకు మాకు వచ్చినదే ఉంది. మేము ఇప్పుడు 80-82 రూపాయలు అమ్ముతాం జే యాంగిల్స్ 80-82 రూపాయలు అమ్ముతాం. బయట 70 రూపాయలకి ఇస్తారు జే యాంగిల్స్ అని. ఎలా ఇస్తారు 10 రూపాయలు తేడాతో, 10 రూపాయలు తక్కువకి ఇస్తారు. దానికి ఏం చేస్తారంటే పెయింట్ కొట్టిస్తారు. అది క్వాలిటీలో డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. పెయింట్ కొట్టిన దానికి, గెల్వనైజర్ చేసే దానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మేము ఇచ్చే మెటీరియల్ దాదాపు 600 సెంటీగ్రేడ్ మీద హీట్ మీద దాని ఐరన్ కాంచి దాని పెయింట్ గెల్మినేట్ చేస్తారు. మనం బయట వరకు పెయింట్ కొడితే ఏం చెప్పు ఉంటుంది, అది ఏముండదు. ఒక వర్షం పడితే అది పోతే మళ్ళీ అది తుప్పు పడతాయి. కాబట్టి రైతులు జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే క్వాలిటీగా ఎవరిస్తారు ఏంది. ఎవరిని మోసపోవాల్సిన అవసరం లే. ఇప్పుడు మమ్మల్ని కూడా మోసపోవాల్సిన అవసరం లే. మమ్మల్ని కూడా కరెక్ట్గా చెక్ చేసుకోండి. అవి తప్పు చేస్తే మీరు వచ్చి మా కంపెనీ దగ్గరకు చొక్క పట్టుకుని అడగండి ఎందుకు చేసినావు మాకు ఇట్లని. మేము దాన్ని పూర్తి రెస్పాన్స్గా మేము ఉంటాం. చాలా ధన్యవాదాలు అన్న. చక్కటి భరోసా కూడా కల్పిస్తున్నారు రైతన్నలకి. అంటే మీ అనుభవంలో నుంచి, మీ ఆలోచనలో నుంచి వచ్చిందే ఈ ఫెన్సింగ్ అనుకోవాలి నేను. సో మిగతా రైతన్నలందరూ కూడా మీరన్నట్లుగా 1-2 సార్లు ఆలోచించి నాణ్యమైన వస్తువుని ఎన్నుకొని లాభదాయకంగా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.